హలో, ఇదిగోండి నేను పొడి కూరల్లో వేస్తాను కదా, కారం పెట్టిన కూరల్లో వేసే పొడి చేస్తున్నాను. అందులోకి కావాల్సినవి మినప్పప్పు. ఈ మినప్పప్పు కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట, ఒక కప్పులోకి కొంచెం తక్కువగా తీసుకున్నాను. పైగా నేనేవో అన్ని మూడు ఒకేసారి పెట్టేశాను అనమాట. వీటిల్లో అన్ని డ్రై రోస్ట్ చేస్తాను, ఇదిగోండి ఇది. తర్వాత శనగపప్పు కూడా అలాగే సేమ్ కప్పులో కొంచెం ఇలాగే తక్కువకి తీసుకున్నాను, కొద్దిగా వెల్తిగా తీసుకున్నాను. ఇదిగో ఇది కూడా వేసేస్తున్నాను. తర్వాత పల్లీలు చిన్న కప్పులోకి తీసుకున్నాను, కొంచెం తక్కువగా. నాకు పల్లీలు మళ్ళీ ఈ ధనియాలు అన్నిటినీ ఇది చేసేస్తుందని చెప్పేసి తక్కువ అనమాట. ఇదే ఎక్కువ రుచి తెలిసిపోతుందని, నాకు అలా ఇష్టం ఉండదు, బాగుండదు కూడా, అందుకని అలా వేశాను. తర్వాత ఇదిగో ధనియాలు వేస్తాను, కొంచెం ఎక్కువ అనమాట. ధనియాలు వేస్తాను, తర్వాత కొంచెం మెంతులు వేస్తాను, చాలా కొంచెం మెంతులు వేస్తాను, కొద్దిగా ఒక 2 స్పూన్స్ మెంతులు. తర్వాత ఇగోండి ఎండుమిరపకాయలు ఎక్కువ ఉన్నాయని అనుకోకండి, ముక్కలు చేయించినవి అనమాట ఇవి. తర్వాత చింతపండు కూడా. ఈ చింతపండు కూడా మామూలుగా మిక్సీలో నలిగిపోతుంది, తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనమాట. ఇదిగోండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, వేయిస్తాను. ఇది ఇదిగోండి ఒక 5 మినిట్స్లో అన్నీ వేగిపోయాయి. ఇదిగో ఒక్కొక్కటి తీసేస్తున్నా, చక్కగా వేగాయి మంచిగా. ఇందులో ఇదిగోండి ధనియాలు వేస్తున్నాం మళ్ళీ. శనగపప్పు వేగిపోయింది, ఇందులో ఇది వేసేస్తా. ఇది మర్చిపోయి ఆఫ్ చేసేసా. ఇవి ఇందాక అంత టైం పట్టవు అనమాట, ఎందుకంటే కొంచెం ఇవి కూడా వేడెక్కి ఉన్నాయి కదా, బూరి ముక్కలు కూడా వేడెక్కి ఉన్నాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి. పల్లీలు కూడా వేగిపోయాయి. ఇందులో ఇగో మెంతులు కొద్దిగా 1 స్పూను అంతే, మళ్ళీ ఎక్కువ చేదు కానీ ఎక్కువ వేయాలి. ఇవన్నీ చల్లారాక తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. ఇవి ఇంచుమించు 1 నెల 2 నెలల దాకా బాగుంటుంది ఈ పొడి. మేమైతే ఇదే గుత్తం కాయలోగా కాయలు ఇది చేసుకుని అందులో ఈ కారమే కూరేస్తాం అనమాట, కూరుతాం మేము. లేకపోతేనేమో మన దొండకాయ కూరలోను చెప్పాను కదా, దొండకాయ కూరలో వేసుకోవచ్చు, సిమ్లా మిర్చి కూరలో వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముక్కలు చేసేసుకుని ఆ వాటిల్లో ఇంకా ఏమి ఉప్పు గిప్పు ఏమీ అక్కర్లేదు అనమాట, చక్కగా ముక్కలు మగ్గిన తర్వాత ఈ కారం జల్లేసుకోవడమే, అది బాగుంటుంది అలా చేసుకుంటే. ఇదిగోండి ఇంకా అన్ని వేగిపోయాయి, అయిపోయింది, కట్టేస్తాను. ఇవి చల్లారాక తగినంత ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టేస్తాను. మెంతులు మాత్రం కొంచెం ఎక్కువ వేగేటట్టు, ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, అలాగా ఎరుపు రంగు వస్తాయి అప్పటిదాకా వేగించాలి. ఇవి ధనియాలు తెలిసిపోతుంది మీకు వాసన వచ్చేస్తాయి అలా. మిరపకాయ
మిరపకాయలు కూడా ఇలా వేగిపోయాయి. అయితే ఇదిగోండి ఇవన్నీ ఇలాగా పళ్ళల్లోకి తీసేసుకున్నాను అనమాట. చింతపండు ఇలా ఇలా విడదీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి తగినంత ఉప్పు వేసేసుకోవడం, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి ఉంచేస్తా. మిక్సీలో కూడా మీ ఇష్టం, మరీ మెత్తగా పొడి చేస్తే బాగుండదు, కొంచెం బరగ్గా ఉంచుకోవాలి. ఇది ఈ పొడి.